ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇందులో చాలా వరకు వయోభారం, అనారోగ్య సమస్యలు, హార్ట్అటాక్, రోడ్డు ప్రమాదాలు కాగా మరికొన్ని అనుమానాస్పద మరణాలున్నాయి. సెలబ్రిటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు, అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఇటీవల ఆదిపురుష్ నటి ఆశావర్మ, నిర్మల్ బెన్నీ, బిజిల్ రమేష్, వికాస్ సేతి, తమిళ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, నటి సిఐడి శకుంతల నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. తాజాగా సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా ఎడిటర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పాన్ ఇండియాగా రూపొందుతున్న మూవీ కంగువా, ఈ మూవీకి పనిచేసిన ప్రముఖ ఎడిటర్ నిషాద్ యూసఫ్ కన్నుమూశారు. కేరళలోని పనమిప్పిల్లి నగర్లోని తన అపార్ట్మెంట్ లో ఆయన మరణించారు. అయితే యూసఫ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన మరణించి ఉండొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత నిషాద్ మృతదేహాన్ని ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. తమిళ ఇండస్ట్రీలో నిషాద్ యూసఫ్ ఎడిటర్గా ఎంతో మంచి పేరు. సినిమాలపై ఉన్న ఫ్యాషన్తో చిన్న వయసులోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చావేర్, ఉండా, ధల్లుమాల, సౌదీ వెళ్ళాక, వన్, ఆపరేషన్ జావా వంటి హిట్ సినిమాలకు ఎడిటర్గా పనిచేశారు. ఆయన చివరిగా బజూకా, కంగువా మూవీస్కి ఎడిటర్గా వ్యవహరించారు. 2022లో దల్లుమాల మూవీకి గాను నిషాద్కి బెస్ట్ ఎడిటర్గా అవార్డు వచ్చింది. ఎడిటర్గా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో యూసఫ్కి ఎంతో మంచి పేరుంది. యూసఫ్ ఎడిటర్గా వర్క్ చేసిన చివరి చిత్రాలు మమ్ముటి నటించిన బజూకా, సూర్య నటించిన కంగువా త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఎవరైనా గిట్టని వారు చేసిన పని, లేక డిప్రెషన్తో తనకు తానే బలవన్ మరణానికి పాల్పడ్డారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. నిషాద్ స్వస్థలం చంగనశ్శేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంపిల్లి నగర్లో నివాసం ఉంటున్నారు. నిషాద్ యూసఫ్ మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. పాన్ ఇండియాగా నిర్మించిన కంగువాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం కంగువా. ఈ సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్లకు పైమాటే అని ఇండస్ట్రీలో టాక్. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు మూవీస్ చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైం ట్రావెల్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ 10కి పైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు యుఏ సర్టిఫికేట్ జారీ చేశారు. నవంబర్ 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సూర్య అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.